హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఎస్, ఇక్కడ మీరు చూసిన థంబ్నైల్ కరెక్టే, ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. సో ఇవేంటి, ఇది వచ్చేసి ఏవి రిసీవర్, మరి ఇదేంటి మరాన్స్ కంపెనీ. సో ఇది 2 ఛానల్ యాంప్లిఫైయర్, ప్రీ యాంప్లిఫైయర్ అంటారు. ఏంటి ఏవి రిసీవర్కి ప్రీ యాంప్లిఫైయర్కి తేడా ఏంటి, సౌండ్ క్వాలిటీ అన్న తేడా ఉంటుందా, అసలు ఫస్ట్ ఏంటి అది చెప్పండి, తర్వాత సౌండ్ క్వాలిటీ విషయం అంటారా. ఎస్, చాలామందికి తెలియని చిన్న కన్ఫ్యూజన్ ఒకటి ఉంటుంది, ఏవి రిసీవర్ అంటే ఏంది, ప్రీ యాంప్ అంటే ఏంది, పవర్ యాంప్లిఫైయర్ అంటే ఏంది, ఈ మూడింటి మధ్యన తేడా తెలుసుకోవాలి. ఏవి రిసీవర్ అంటే ఆడియో వీడియోని సపరేట్ చేస్తుంది, ఆడియోని ఇంకా క్లియర్గా అవుట్పుట్ సపరేట్ చేసి ఒక్కొక్క ఛానల్కి, అంటే ఒక్కొక్క ఛానల్ అంటే ఒక్కొక్క స్పీకర్కి ఎంతెంత వాల్యూమ్ ఏ ఫ్రీక్వెన్సీస్ వెళ్ళాలనేది డివైడ్ చేసి ఇస్తుంది. అది ఏవి రిసీవర్. ఆడియో వీడియో రెండు ప్రాసెసింగ్ జరుగుతుంది, రెండింటి ప్రాసెసింగ్ని అవుట్పుట్ కూడా అదే ఇస్తుంది ఏవి రిసీవర్ అనేది. సరే, ఇప్పుడు ప్రీ యాంప్ గురించి తెలుసుకుందాం. ప్రీ యాంప్లిఫైయర్ అంటే అది ఒక ప్రాసెసర్, ప్రీ యాంప్ని ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ప్రీ యాంప్లో ఏం జరుగుతుంది, ఆడియోని వీడియోని ప్రాసెస్ చేస్తుంది, ప్రాసెస్ చేసి బయటికి పవర్ అవుట్పుట్ ఇవ్వదు, అంటే మనకి స్పీకర్స్కి వెళ్ళేటువంటి సిగ్నల్స్ పవర్ అవుట్పుట్తో రావు, ఓన్లీ ట్రూ సిగ్నల్స్ మాత్రమే వెళ్తాయి. అంటే ఇప్పుడు ఇది ఈచ్ ఛానల్ 200 వాట్ ఉంది అనుకుందాం, ఇది వచ్చేసి ఇది దీని 200 వాట్ ఉంది అనుకుంటే ఒక్కొక్క స్పీకర్లో 200 వాట్ బయటికి అవుట్పుట్ వస్తుంది. కానీ ప్రాసెసర్లో ఓన్లీ సౌండ్, ఏ ఛానల్లో ఏ సిగ్నల్ రావాలి, ఏ ఛానల్లో ఏ ఫ్రీక్వెన్సీ రావాలి అనేది ప్రాసెసింగ్ జరిగి బయటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది, పవర్ యాంప్కి వెళ్తుంది. పవర్ యాంప్లిఫైయర్ అంటే ఇదన్నమాట. పవర్ యాంప్లిఫైయర్ ఏం చేస్తుంది, ప్రీ యాంప్ నుంచి వచ్చినటువంటి సిగ్నల్స్ని దాంట్లో ప్రాసెస్ చేసి దానికి పవర్ని యాడ్ చేసి దాని స్ట్రెంగ్త్ని పెంచి స్పీకర్కి పంపిస్తుంది. ఇదన్నమాట ప్రీ యాంప్ అంటే ఏంటి, పవర్ యాంప్ అంటే ఏంటి, ఏవి రిసీవర్ అంటే తేడా. సో ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతే థంబ్నైల్ ఉన్న పెట్టింది కరెక్టే, ఇది వచ్చేసి డెనాన్లో 6700 మరాన్స్ 7025 ఇది. సో ఈ రెండింటి గురించి సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నాను, సో బట్ ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ నేను వీడియో షూట్ చేయాలంటే దానికి ఒక సపరేట్ వీడియో, దీనికి ఒక సపరేట్ వీడియో, ఎన్ని వీడియోస్ చేయాలని చెప్పేసి మీకు బర్డన్గా ఉంటుంది కాబట్టి ఒకటే వీడియోలో చేసేస్తున్నాను నేను రెండింటి గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో వీటిని ఎట్లా కన్ఫిగర్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి రెండు వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటాయి, విషయం ఉన్న వీడియోస్ లాగా ఉంటాయని. సరే, విషయంలోకి వెళ్ళిపోదాం. డెనాన్ 6700 ప్రాసెసర్ ఇది, ఏవి రిసీవర్ ఇది. సో దీంట్లో మనకి 13 ఛానల్స్ ఉంటాయి, ఈచ్ ఛానల్ 205 వాట్స్ వెళ్తుంది. ఐమాక్స్ ఎన్హాన్స్ డిటిఎస్ ఎక్స్ ఆట్మాస్ ఆర్ఓ 3D అన్ని ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుంది. హైరెస్ ఆడియో డ్యాక్ 24-bit డ్యాక్ ఉంటుంది దీంట్లో, 24-32-bit డ్యాక్ ఉంటుంది. డ్యాక్ అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. అండ్ హియోస్ మ్యూజిక్, డీజర్, నాప్స్టార్ అన్నీ ఉంటాయి. సో ఇది మరాన్స్ 8015కి కాంపిటీటర్. డెనాన్ గొప్ప, మరాన్స్ గొప్ప అంటే రెండు ఒకటే, డెనాన్ కంపెనీ మరాన్స్ కంపెనీ ఇప్పుడు ఒకటే అయిపోయాయి. సో డెనాన్ మరాన్స్ ఒకటే దగ్గర నుంచి వస్తాయి, పేర్లు మాత్రం అలాగే ఉంటాయి. డెనా మరాన్స్ 8015కి ఇది కాంపిటీటర్. మరాన్స్ 8015 హై, కొంచెం సైజ్ పెద్దదిగా ఉంటుంది, వాటేజ్ ఎక్కువగా ఉంటుంది. మరాన్స్లో ఏది తీసుకోండి, డెనాన్కు కాంపిటీటర్గా వచ్చిన దాంట్లో 5 వాట్స్ ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. దీంట్లో 13 ఛానల్ అవుట్ ఉంటుంది, మరాన్స్ 8015లో 11 ఛానల్ అవుట్ ఉంటుంది, 2 ప్రీ యాంప్లిఫైయర్కి వెళ్తాయి. దీంట్లో 13 అవుట్ ఉంటాయి కానీ 11 బంద్ చేస్తాయి, మిగతా 2 వచ్చేసి ప్రీ యాంప్కి వెళ్తాయి దీంట్లో కూడా. బట్ కొన్ని కండిషన్స్లో మనం 13 ఛానల్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు దీంట్లో, కానీ ఆ కండిషన్స్ మనం సాటిస్ఫై చేయలేమండి, అది కష్టము. జోన్ 2, జోన్ 3 అవుట్ ఉంటాయి. సో వెనకలు తిరిగి తిప్పి చూపిస్తాను దీని గురించి. సో ఇది బ్యాక్ సైడ్ లుక్, ఇవన్నీ ప్రీఅవుట్ సెక్షన్స్. ప్రీఅవుట్లోనే ఆల్వేస్ సబ్బూఫర్స్ ఉంటాయి, సబ్బూఫర్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి మనకి. అండ్ ఇది జోన్ 2 ప్రీఅవుట్, జోన్ 3 ప్రీఅవుట్ ఇది. సో ఒకవేళ జోన్ 2, జోన్ 3 ప్రీఅవుట్లో కాకుండా ఇక్కడ మనం 7 ఛానల్స్ కానీ లేదంటే 9 ఛానల్స్ కానీ పెట్టుకున్నప్పుడు జోన్ 2, జోన్ 3 మనం ఇక్కడ నుంచి అవుట్ తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 13 ఛానల్స్ ప్రాసెసింగ్ చెప్పాను కదా, 13 ఛానల్స్ ఇవి ప్రీఅవుట్స్. అండ్ ఇవి వచ్చేసి అనలాగో ఇన్పుట్స్, నార్మల్గా మన వీడియో సిగ్నల్స్కి అనలాగ్ ఆడియోని పెట్టుకోవచ్చు. సో మీ దగ్గర ఏదైనా స్ట్రీమింగ్ డివైజెస్ కానీ లేకుంటే 2 ఛానల్ డివైజెస్, లిజనింగ్ డివైజెస్ ఉంటే వీటిని యూజ్ చేసి కనెక్ట్ చేసుకోండి, సీడీ బ్లూరే వాటికి అనలాగ్ వినాలనిపిస్తే. సో ఇది ఆడియో ఇన్ అని చూసారా, ఇది ట్యూనర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోనోస్ ఇన్పుట్, దీనికి గ్రౌండ్, ఫోనోస్కి గ్రౌండ్ ఉండాల్సిందే గ్యారంటీగా, లేకుంటే పనిచేయదు. సో ఇవి ట్రిగర్ ఇన్, ట్రిగర్ అవుట్స్. ట్రిగర్ ఇన్, ట్రిగర్ అవుట్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎందుకు అవసరమవుతాయి, ఈ వీడియోలో గ్యారంటీగా మాట్లాడకపోయినా వచ్చే వీడియోలో నేను గ్యారంటీ మాట్లాడతాను, ఈ వీడియోలో లాస్ట్లో మాట్లాడతాను. సో ఇవి వచ్చేసి వీడియో సిగ్నల్స్,
ఈ వీడియో సిగ్నల్స్కి కాంబినేషన్గా వాడేటువంటి ఆడియో సిగ్నల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వీడియో ఇచ్చుకోవాలి, ఇక్కడ ఆడియో ఇచ్చుకోవాలి, అది తేడా. డిఫరెంట్గా దూరంగా ఇచ్చారు. సో 6700 యాంప్లిఫైర్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ పవర్ కోడ్ అండ్ ఇవి స్పీకర్స్ పవర్ అవుట్పుట్స్ అన్నిటికీ ఏ ఛానల్ ఏందని నీట్గా రాసి పెట్టున్నారు. ఇక్కడ ఆప్టికల్ ఇన్పుట్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇది. ఈ యాంటినాస్ వచ్చేసి వైఫైకి బ్లూటూత్కి రెండింటికి ఇవే యాంటినాస్. ఈ రెండు యాంటినాస్ లేకపోతే మనకు వైఫై బ్లూటూత్ రాదు. ఇక హెచ్డిఎంఐ ఇన్పుట్స్ వచ్చేసి మనకి 8 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ 7 ఉన్నాయి, ముందు పక్క ఒకటి ఉంటుంది ఆక్సిలరీ ఇన్పుట్. ఆక్సిలరీ హెచ్డిఎంఐ దేనికి వాడతారంటే హ్యాండిక్యాప్స్కి ఉన్నటువంటి ఇన్పుట్ తీసుకునే దానికి వాడతారు. హ్యాండిక్యాప్ నుంచి ముందుకు పెట్టేస్తే మనం వాడుకోవచ్చు దాన్ని. ఇక్కడ హెచ్డిఎంఐ 7 వచ్చేసి డెడికేటెడ్గా 8K ఇన్పుట్. ఇది 8Kని 60 ఫ్రేమ్స్లో ప్రాసెస్ చేస్తుంది, 4Kని 120 ఫ్రేమ్స్లో ప్రాసెస్ చేస్తుంది. అది హెచ్డిఎంఐ 2.1 పోర్ట్. ఇది ఇన్పుట్ హెచ్డిఎంఐ 2.1 ఇన్పుట్ పోర్ట్. ఇది ఇవన్నీ హెచ్డిఎంఐ 2.1 అవుట్పుట్ పోర్ట్స్. హెచ్డిసిపి 2.3 ప్రోటోకాల్ ఉంటుంది. హెచ్డిసిపి అంటే ఏంటో తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, వెళ్ళి చూడండి. లింక్ కూడా ఇస్తాను మీకు నేను ఐకార్డ్స్లో. సో అంతే. ఇక మీరు దీని గురించి ఏం తెలుసుకోవాలి, దీన్ని ఆన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అన్ని మామూలు చిన్న చిన్నవి ఉంటాయి, నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను, లేదంటే ఇంకా ఎప్పుడన్నా ఫర్దర్గా వీడియో చేసి పెడతాను ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్ గురించి. సో ఇప్పుడైతే చేయలేను, సరే ఇప్పుడే చేస్తాను, ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని. సో ఇక్కడ ట్రిగర్ ఇన్పుట్స్ ఎందుకు, ట్రిగర్ ఇన్పుట్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు సో మనం ఈ పవర్ యాంప్లిఫైర్ గురించి మాట్లాడుకుందాం. యా, ఇక పవర్ యాంప్లిఫైర్కి వెళ్తే ఇది మరాన్స్ 7025 మోడల్ నెంబర్. ఈచ్ ఛానల్ మనకి దీంట్లో 150 వాట్స్ వస్తుంది. 8 ఓమ్స్ ఇంపుడెన్స్లో, 6 ఓమ్స్ ఇంపుడెన్స్లో 195 or 175 వాట్స్ వస్తుంది. 4 ఓమ్స్ ఇంపుడెన్స్లో 200 వాట్స్ వరకు వస్తుంది. బట్ ఆల్వేస్ యూజ్ 6 ఓమ్స్ స్పీకర్స్. సో 150 వాట్స్ మనకి ఈజీగా వస్తుంది. సో ఈ మరాంజ్కి డెనాన్కి కాస్ట్ చెప్పలేదంటారా. ఈ 6700 వచ్చేసి ఆల్మోస్ట్ 2 లాక్స్ దాకా పడినట్టుంది, 2 లక్షలైంది. ఇది వచ్చేసి మరాంజ్ 7025 వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 75 నుంచి 90 వేలు అయింది. 75 నుంచి 80 వేలు ఏమో అయిందంట. సో ఇది ప్రైస్. ఇక మార్కెట్లో ఈ రేట్ ఉందని కామెంట్ చేయొద్దు. వీళ్ళు తీసుకునేది అయితే ఇది. సో మరాంజ్ వెనక పక్క ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు పవర్ యాంప్లిఫైర్కి. సో పవర్ యాంప్లిఫైయర్స్ ఎప్పుడైనా కానీ వెయిట్ ఒక సైడే ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఒక సైడ్ ఉంటుంది, ప్రాసెసింగ్ యూనిట్ ఒక పక్క ఉంటుంది, కాబట్టి వెయిట్ ఒక పక్కనే ఉంటుంది. ఏవి రిసీవర్లు కూడా వెయిట్ ఒక పక్కనే ఉంటాయి, ఎయిదర్ రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు. సో ఇక పవర్ యాంప్లిఫైర్లో మనకి ఇన్పుట్స్ అవుట్పుట్స్ చూస్తే ఇక్కడ వచ్చేసి 2 స్పీకర్స్ అవుట్ ఉన్నాయి. చెప్పాను ముందుగానే ఇది 2 స్పీకర్స్ అవుట్ అనేసి. ఇది 2 స్పీకర్ ఇన్పుట్స్. 6700లో మనకి ఎక్స్ఎల్ఆర్ పోర్ట్స్ ఉండవు. 8015లో మనకి ఎక్స్ఎల్ఆర్ పోర్ట్స్ ఉండవు, ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ. సో ఇక్కడ ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్స్ ఉన్నాయి, బ్యాలెన్స్డ్ ఇవి. సో ఇక్కడ అన్బ్యాలెన్స్డ్, బ్యాలెన్స్డ్ రెండు స్విచ్ చేసుకోవచ్చు. అన్బ్యాలెన్స్డ్ ఏంటంటే ఏంటి, బ్యాలెన్స్డ్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ మీకు చూపించున్నాను వీడియోస్లో, చెప్పున్నాను ఆడియో పోర్ట్స్ గురించి. అన్బ్యాలెన్స్డ్ అంటే ఇక్కడ వాడినటువంటి ఆర్సీఎఫ్ పోర్ట్స్, బ్యాలెన్స్డ్ అంటే ఇక్కడ వాడినటువంటి ఎక్స్ఎల్ఆర్ పోర్ట్స్. మనకి ఎక్స్ఎల్ఆర్ కేబుల్ని కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చిన్న స్విచ్ ఉంటుంది, చిన్న స్విచ్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ఈ స్విచ్ని మనం బ్యాలెన్స్డ్ లేకేస్తే ఎక్స్ఎల్ఆర్ పోర్ట్ ఇన్పుట్ సిగ్నల్ వెళ్తుంది, అన్బ్యాలెన్స్డ్ లేకేస్తే ఇది వెళ్తుంది. ఇవి ఇన్పుట్స్. ఇది ఒక ఛానల్ ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్ ఛానల్. ఇది లెఫ్ట్ సైడ్ ఛానల్. ఏదైనా పెట్టుకోవచ్చు మన యాంప్లిఫైర్లో, ఏ ఛానల్ అయినా ప్రీ యాంప్ వేసుకోవచ్చు దీనికి. వాటికి సంబంధించిన స్పీకర్ అవుట్పుట్స్ ఇవి. ఇక్కడ ఇదంతా హీట్ సింక్, ఏముండదు, ఖాళీగా ఉంటుంది. మన ప్రాసెసర్ ప్లస్ స్టెబిలే, ఇది ట్రాన్స్ఫార్మర్ హీట్ కాకుండా. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఇండియన్ యూనిటే, 230 వాట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లాషర్ ఇన్ అని ఉంది, డీసీ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ అని ఉంది, రిమోట్ కంట్రోల్స్ అని ఉన్నాయి. ఏంటి ఇది? మా డెనాన్లో 6700, మరాంజ్లో వచ్చేసి 7025. సో ఈ రిమోట్ కంట్రోల్స్ డీసీ అవుట్లు దేనికి? బేసిక్గా 6700కి రిమోట్ ఉంటుంది, పవర్ యాంప్లిఫైయర్స్కి రిమోట్ ఉండదు. సరే మరి దీన్ని ఎలా ఆన్ చేసుకోవడం అంటే, సో దీనికి ఫ్రంట్ సైడ్ స్విచ్ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం ఉండదు, డిస్ప్లే ఉండదు, జస్ట్ లైట్ మాత్రమే బ్లింక్ అవుతుంది. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. డెనాన్ ఏవి రిసీవర్ నుంచి సో మరాంజ్ పవర్ యాంప్లిఫైయర్ 7025కి ఆర్సీఏ కేబుల్స్ వాడుతున్నాము, అన్బ్యాలెన్స్డ్ కేబుల్స్ ఇవి.
మీరు చిన్న చిన్న ఈ రెడ్ అండ్ ఎల్లో కేబుల్స్ అట్లాంటి చిన్న ఈ చీప్ కేబుల్స్ వాడద్దు. సో ఇది ఎంఎక్స్ కేబుల్, దీని కాస్ట్ అరౌండ్ మనకు వచ్చేసి 500 రూపీస్ ఒక్కొక్కటి, ఒక్క కేబుల్ 500. ఇది జస్ట్ 1.5 మీటరే, అంటే 3 ఫీట్స్ వస్తుంది ఇది. సో గేజ్ కూడా బాగా లావుగా ఉంటుంది, అన్బ్యాలన్స్డ్ అయినా కానీ కొంచెం మంచి వాడండి, గ్రిప్ బాగుంటాయి. ఇది అప్పుడప్పుడు లాగినప్పుడు ఊడొచ్చేస్తుంది, భయపడద్దు ఏంది ఊడిపోయింది అనేసి, ఇది వచ్చేస్తుంది. మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కనెక్షన్ ఎట్లిచ్చారనేసి ఉంటుంది. జాగ్రత్త, ఈ పిల్లలు ఎవరన్నా పోగొడతారేమో ఇలాంటి వాటిని. ఓపెన్ చేసుకోవచ్చని మీకు చూపించేదానికి తీశాను, మీరైతే ప్రయోగాలు చేయొద్దు. సర్క్యూట్ పోయిందంటే మళ్ళీ మీ యాంప్లిఫైయర్ కానీ ఏదైనా కానీ కాలిపోయినా నాకు సంబంధం లేదు. ఫస్ట్ దట్స్ ఇట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీట్ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.